वेलकम टू विजन स्पीड न्यूज़ మీ కలలను సాకారం చేస్తా కన్నడ ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి వీడియో సందేశం విడుదల నేడే కర్ణాటక అసెంబ్లీ పోలింగ్ ఆసక్తికరంగా మారిన త్రిముఖ పోటీ దుబ్బచర్ల గ్రామంలో చైన్ స్నాచింగ్ దొంగల పట్టివేత 72 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు అభినందించిన సిపి జాయింట్ సిపి డిసిపి హయత్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తా హయత్ నగర్ డివిజన్లో 93 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎల్బి నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి जिला ख्याति चाटन इंटर विद्यार्थुर् एमपीसी निखिल पैपीसी 990 मार्कल तो रोहिणी राष्ट्र प्रभुत्व कलाशाल प्रथम स्थान विद्यार्थुन अभिनंद मंत्री पुव्वाड़ा नम्मिन बंटकु नजराना सीएम मुख्य सलहादारु सोमेश कुमार नियामकं सीएम शांत कुमार पेरुतो उत्तर्वुलु जारी कैबिनेट होदालो मूडेल्ल पाटु पदवी कालं प्रभुत्व पदवी नुंचि वीआरएस तीसुकुन्न सोमेश इम्रान खान अरेस्ट इस्लामाबाद हाईकोर्टु घटना कोर्टुलोकी चोरबड़िन रेंजर्लु इम्रानु वेलुपलकी गुंजी वैन एक्किंचिन वैनं अड्डुपड़िन लायर्लकु गायालु देशव्याप्तंगा निरसनलु नेडु केआरएंबी कीलक भेटी चेरु 50% चोप्पुन नीति वाटापै तेलंगाण पट्टु 21 अंशालतो अजेंडा खरारु बोर्डु मुंदु रेंडु राष्ट्रालु डिमांड्लु अभ्यंतरालु మిల్లర్ల అక్రమాలపై కలెక్టర్ కొరడ పెనుబల్లిలో పారా బాయిల్డ్ రైస్ మిల్ సీజ్ ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం తగదని హెచ్చరిక దేశంలో బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయమే ప్రత్యేక మంత్రిత్వ శాఖ చట్టసభలో రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ తో ఎంపీ ఆర్ కృష్ణయ్య వేటి జేపీఎస్ల పక్షాన ఆందోళనకు సిద్ధం కండి పార్టీ శ్రేణులకు బండి సంచ పిలుపు 17న కరీంనగర్ లో హిందూ పక్త యాత్ర సీఎం సహాయ నిధి పేదలకు గొప్ప వరం లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తునికాకు బోనస్ సిపిఎం పార్టీ పోరాట ఫలితమే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ భాగ్యనగరంలో ఉగ్ర కదలికలు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో సోదాలు మారు పేర్లతో చలామణి అవుతున్న నిందితులు అమిత్ షా పై సుప్రీం సీరియస్ ముస్లిం రిజర్వేషన్లపై ఆయన వ్యాఖ్యలు తగదన్న అత్యున్నత న్యాయస్థానం ఈ అంశంపై విచారణ జరుగుతున్న సమయంలో దీనిని రాజకీయం చేయడం తగదని హితవు ఇది రాజ్యాంగ విరుద్ధమని కామెంట్స్ చేసిన అమిత్ షా బెదిరింపులకు భయపడం భీష్మించుకొని కూర్చున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వంతో ఆమెతుమి తేల్చుకుంటాం డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదన్నారు వంతెన పై నుంచి కాల్వలోకి పడిన బస్సు ఈ ప్రమాదంలో 22 మంది మృతి 28 మందికి గాయాలు మధ్యప్రదేశ్లో ఘటన ప్రధాని దిగ్భ్రాంతి ఎక్స్ప్రెషన్ ప్రకటన ఒక్కో విపత్తు ఒక సరికొత్త పాఠం మణిపూర్ నుంచి విద్యార్థుల తరలింపుకై పోలీసుల కృషి అభినందనీయం డిజిపి కార్యాలయంలో సిబ్బందిని సన్మానించిన అంజని కుమార్ నవీన్ నితీష్ భేటి భువనేశ్వర్లో ఒడిషా సీఎంను కలుసుకున్న బీహార్ సీఎం కూటమిపై చర్చ జరగలేదన్న నవీన్ పట్నాయక్ పూరిలో బీహార్ భక్తుల కోసం 1.5 ఎకరాల భూమి కేటాయింపు అమ్మాయిలదే ఇంటర్ హవా ఇంటర్ ఫలితాలు విడుదలలో ఫస్ట్ ఇయర్లో 61.68%, సెకండ్ ఇయర్లో 63.49%, ఫస్ట్ ఇయర్లో మేడ్చల్, సెకండ్ ఇయర్లో మురుగు టాప్, జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వేదింపులు తాళలేక తల్లి కొడుకులు ఆత్మహత్య చెరువులో దూకి బలవన్ మరణం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఘటన పోలీసులకు మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు